మీరు అన్నది నిజమే సార్. నేను జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా, ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉంటూ గత 3 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న కొన్ని భూదందాల మీద మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. కానీ మాకు తెలియని వాస్తవాలు, మాకు తెలియని నిజాలు కూడా, అంటే ఇంతకు మించి మేము ఎంతైతే పోరాడుతున్నాం అంతకు మించి కూడా ఇక్కడ దారుణాలు జరుగుతున్నాయని చెప్పి గత కొంతకాలంగా వెలుగులోకి వస్తూనే ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే సార్, నేను ఎంబీఏ చేశాను, తర్వాత అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ లో పీజీ డిప్లొమా చేశాను, పిహెచ్డి చేశాను. అయినప్పటికీ కూడా మరి మా ఎంపీ ఎంబీవీ గారు కానివ్వండి, లేదా గత ఇన్ఛార్జ్ మరి ఇప్పుడు ఎంపీగా ఉన్న విజయశెట్టి గారు కనుక ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్కూల్ పెట్టగలిగితే, అంటే ఎంబీఏ కాలేజ్ కానీ బిజినెస్ స్కూల్ కానీ పెట్టగలిగితే నేను మళ్ళీ తిరిగి దాంట్లో ఎంబీఏ మళ్ళీ చేద్దాం అని చెప్పి అనుకుంటానండి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలు కానీ, ఆ కిటుకులు కానీ, ఆ వ్యాపారం వెనకాల ఉన్న అసలు అలాంటి డీలింగ్లు కానీ నాకు తెలిసి ఏ ప్రపంచంలో, ఏ ఎంబీఏ స్కూల్లో కానివ్వండి, మేనేజ్మెంట్ కాలేజీల్లో కానివ్వండి, ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే అసలు 10 మందికి పైగా ఉన్న ఒక కుటుంబంలో వాళ్ళందరికీ కూడా 1% కన్నా తక్కువ ఇవ్వడం అనేది, ల్యాండ్ ఓనర్స్ ఇవ్వడం అనేది నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ వినలేదండి, చరిత్రలో ఎక్కడ వినలేదు, ఎక్కడ చూడలేదు కూడా. ఎందుకంటే జనరల్ గా మీకు ఎక్కడ తీసుకున్నా కూడా డెవలపర్ కి, అదే విధంగా ల్యాండ్ ఓనర్ కి కూడా 60-40 రేషియో ఉంటుంది, లేదా 50-50 రేషియో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ల్యాండ్ విలువ ఎక్కువ ఉంటే గనక ఓనర్లకి 60% వచ్చి, బిల్డ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి 40% ఉంటుంది. ఇలా ఈ శాతంలో విన్నాం గానీ 1% బిలో 0.98% అనేది అసలు నాకు తెలిసి కళలో కూడా ఎవరు వినంది. ఈ కన్స్ట్రక్షన్ రంగంలో కనీవిని ఎరుగని పరిస్థితి సార్ ఇక్కడ. అదే కాకుండా మరి విజయశెట్టి గారికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన, వాళ్ళ వాళ్ళ బంధువులకు సంబంధించిన అని చెప్పి పేర్కొంటున్న మరి దస్పల్లా భూముల వ్యవస్థలో కూడా దాదాపు 64 మంది ల్యాండ్ ఓనర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మొత్తం మీద కలిపి 29% ఇవ్వడం అనేది నాకు తెలిసి మామూలు సామాన్య వ్యక్తికి అయితే ఇది సాధ్యం అవ్వదండి. ఎందుకంటే దాంట్లో 64 మందిలో ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు కాదండి, పెద్ద పెద్ద వ్యాపారస్తులు. వ్యాపారం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 29%కి వీళ్ళు ఒప్పించారు అంటే గనక అవతల వాళ్ళు నిజంగా మాస్టర్ మైండ్స్ అయి ఉండాలండి. ఈ మాస్టర్ మైండ్ గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుంటే ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసి దేశంలోనే కాదండి ప్రపంచంలో 1 స్థాయికి ఎదిగిపోయేది. కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ స్వలాభం కోసం పెడుతున్నారు, విశాఖనే తినేయడం కోసం పెడుతున్నారు. ముఖ్యంగా భీమిలిలో భూ బకాసురులు ఎక్కువైపోయారు సార్. మీకు ఎర్రమట్టి దెబ్బల్ని తినేస్తున్నారు, ఋషికొండని తినేస్తున్నారు, మీకు ఏదైతే కార్తీక వనం ఉందో అక్కడి నుంచి మొదలైన ఈ భూదందా, ఈ సెటిల్మెంట్ల దాహం ఈ రోజు మా భీమిలి మండలం ఉన్న నేరవల్స్ కాలనీ కానివ్వండి, లేదంటే ఎక్కడైతే ఉడా మాస్టర్ ప్లాన్ మీకు 200 అడుగులు రోడ్డు కానీ, పెద్ద మనకి భోగాపురం నుంచి భీమిలి బీచ్ కరెక్ట్ అయ్యే రోడ్డు కానీ, ఈ చుట్టుపక్కల జరిగిన భూదందా నాకు తెలిసి ఎక్కడ జరుగుండదండి. దీని మీద ఎవరు కంప్లైంట్లు ఎవరు అంటే ఎవరు, ఎందుకంటే భయపెట్టారో, బెదిరించారో, లేదా లాక్కున్నారో, లేదా సెటిల్మెంట్లు చేస్తున్నారో మాకు తెలియదు. కానీ దీనిలో చాలా పెద్ద స్కామ్ దాగుంది సార్.